చూడండి, ఎక్కడ ఒక జిఎస్, ముందు ఒక జిఎస్ బ్లూ బ్లూ. అండ్ ఇది మన బండి. ఇప్పుడైతే మేము టికెట్ తీసుకుని లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ 20 రూపీస్ పే చేసి లోపలికి వెళ్ళాలంట. మేము 400 స్టెప్స్ కిందికి దిగాలి, 400 స్టెప్స్ పైకి ఎక్కాలి ఏదో అని అంటున్నాడు. అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి. యాక్చువల్లీ నార్మల్గా చూద్దామని వచ్చిండే, కానీ వాటర్ ఫాల్స్ చూడంగానే టెంప్టింగ్ అయ్యండే. ఏమో అనుకున్నా కానీ మా దిగడం కంటే ఎక్కడ ఇప్పుడు ఇంకా హైదరాబాద్ కూడా రిటర్న్ అయిపోతున్నాము. ఏంటంటే స్టోరీ, శ్రీశైలం వరకు అయితే వెళ్ళలేదు గుడి వరకు. బ్యాక్ టు మై ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇప్పుడు కరెక్ట్గా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇటు బెంగళూరు అయితే స్ట్రైట్, బెంగళూరు అయితే వెళ్తే శ్రీశైలం వెళ్తున్నాను. పొద్దున్నకి వెళ్ళి బ్లాగ్ అయితే వేయలేదు, సేమ్ వచ్చిన రూటే. మీరు చాలా బ్లాగ్స్లో చూసి ఉంటారు నా బ్లాగ్స్లో. ఏముంది, ఇంకా పొద్దున్న క్లారిటీ కూడా ఉండదు అని ఇంకా నేను గోప్రో అయితే పెట్టుకోలేదు. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి అయితే బ్లాగ్ చేస్తాను, కానీ ఇంట్రో అయితే ఇప్పుడు ఇస్తున్నాను. ఇక్కడ నుంచి నాకు తెలిసి 208 కిలోమీటర్స్ ఉంది, 6 అవర్స్ చూపిస్తుంది. మనం జల్దీ పోదాం. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు, ఇంకా 2 GS వస్తున్నాయి. అయితే ఒక బ్రేక్ తీసుకుంటున్నాము, నార్మల్గా అయినాము. ఇప్పుడైతే 3 GS ఉన్నాయి, 2 బ్లూ అండ్ నాది బ్లాక్. ఇక్కడ ముందు ఒక బ్రేక్ఫాస్ట్ పాయింట్ ఆగుదాం, అంటే లైక్ బ్రేక్ఫాస్ట్ తిన్నాకి ఆగుదాం అని చూస్తున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత వచ్చినామంటే చూపిస్తాను, నేను ఇంకా కౌంట్ చేయలే. నా ఓడోమీటర్ చూస్తే సెట్ అయిన ట్రిప్ సెట్ చేసిన 11 కిలోమీటర్స్ వచ్చినాం. మరి 111 కిలోమీటర్స్ వచ్చినాం. చూడండి ఎక్కడ ఒక జిఎస్, ముందు ఒక జిఎస్ బ్లూ బ్లూ. అండ్ ఇది మన బండి. నేను రోడ్ షార్ట్స్ ఏం తీసా, అంటే లైక్ గోప్రో ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే ఇక్కడ అంతా మొత్తం ప్లెయిన్ రోడే. నల్ల మల్లకు పోయిన తర్వాత నేను గోప్రో పెట్టుకుంటాను, అక్కడ నుంచి బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది అండ్ అలానే చూడడానికి కూడా బాగుంటుంది. ఇది మొత్తం ప్లెయిన్ రోడ్, ఏం చూస్తారు కాలి పిల్లి. అందుకే ఇంకా ఇక్కడ నుంచి ఏం తీస్తలేదు. నల్లమల్లకి వెళ్ళినాక గోప్రో పెట్టుకుని ఇంకా బ్లాగ్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తినేసి అక్కడ నుంచి మళ్ళీ ఇంకా స్టార్ట్ అవుతాం. నాకు తెలిసి ఇంకా ఆల్మోస్ట్ 130 కిలోమీటర్స్ ఉన్నట్టు ఉంది శ్రీశైలము. నాకు తెలిసి ఇంకో 60 కిలోమీటర్స్కు 50 కిలోమీటర్స్కు ఇంకా ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఫారెస్ట్ స్టార్ట్ అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది కొంచెం. ఫైనల్లీ టిండి ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చినాం. కొంచెం నాయిస్ ఉంది, కొంచెం అవాయిడ్ చేయండి. బైక్ చూడండి వెనకాల, అక్కడ పెట్టేస్తున్నాము. మీకైతే చూపిస్తా ఓవర్ వ్యూ. వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది అనుకుంటా, ఫుల్ వాటర్ వచ్చినాయి చూడండి. ఎన్ని వాటర్ ఉన్నాయో, మొత్తం వాటరే. అండ్ అక్కడ బైక్స్ ఫోటో షూట్ చేసి. అండ్ ఇప్పుడైతే ఇంకా మీరు కొన్ని సినిమాటిక్స్ ఇంకా డ్రోన్ షాట్స్ కూడా చూసేసండి డిటి ప్రాజెక్ట్వి. ఇప్పుడైతే మేము ఫైనల్లీ శ్రీశైలం ఫారెస్ట్ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయినాము. చూడండి మీకు మొత్తం బ్యూటిఫుల్ మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ టైం నేను బ్లాగింగ్ చేసుకుంటే శ్రీశైలం అయితే రావడము, అంతకు ముందు కూడా వచ్చిండే, కానీ అప్పుడు వర్కింగ్గా నాకు బ్లాగింగ్ కెరియర్ అయితే స్టార్ట్ కాలేదు. ఫస్ట్ టైం ఇప్పుడు వరకు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఒక్కసారి ఆ మౌంటైన్స్ కానీ అవి కానీ. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మొత్తం గ్రీనరీ ఉంది, ఎండాకాలంలో వచ్చుంటే ఇంత గ్రీనరీ వస్తుండే కాదు. అండ్ మన టూర్ రైడర్స్ ముందుకెళ్తున్నారు చూడండి. ఇప్పుడు ఇట్లా వెళ్ళి మొత్తం ఇప్పుడు హైలైట్ ఉంటుంది, అడ్వెంచర్ మాత్రం కిర్రాక్ ఉంటుంది కిచ్.
నాకైతే మస్తు ఇష్టం ఇట్లా ఇట్లాంటివి నాకు ఎక్కడంటే ఊటీ ఇంకా ఇక్కడ కేరళలో తగిలినాయి ఇట్లాంటివి మౌంటైన్స్ అన్నీ. బాబా ఏమున్నాయి నిజంగా. ఇప్పుడైతే మేము ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ అయితే ఉంది, ఇట్లా 8 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే ఒక వాటర్ ఫాల్స్ ఉందంట. సో మేము అనుకోలేదు ఇటు వస్తామని. అక్కడ సడన్గా బోర్డు చూస్తే అక్కడ లోకల్స్ని అడిగితే లోపల వాటర్ ఫాల్స్ ఉందన్నారు. ఇక్కడ మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంది, మొత్తం ఆఫ్ రోడింగ్తోనే బండికి మంచి ఆఫ్ రోడింగ్ అనుకుని ఆఫ్ రోడింగ్ అవుతుంది ఇక్కడ. అంటే ఎంత ఘోరంగా ఏం లేదు, నార్మల్గా ఉంది ఆఫ్ రోడింగ్. 8 కిలోమీటర్స్ అంట లోపలికి, చూద్దాం. అంటే ఇప్పుడైతే మేము టికెట్ తీసుకుని లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ 20 రూపీస్ పే చేసి లోపలికి వెళ్ళాలంట. మేము 400 స్టెప్స్ కిందికి దిగాలి, 400 స్టెప్స్ పైకి ఎక్కాలి ఏదో అని అంటున్నాడు. ఏమో మరి నాకు కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను శ్రీశైలంలో ఇట్లాంటి వాటర్ఫాల్. అంటే లైక్ వాటర్ఫాల్ చూడడమే ఫస్ట్ టైము, వచ్చేటే సెకండ్ టైము. ఫస్ట్ టైము సీదా వెళ్ళిపోయిన ఉండే, ఇది సెకండ్ టైము. జిఎస్కి పర్ఫెక్ట్ రోడ్ ఇది అడ్వెంచర్కి. అంటే మరీ అంత ఘోరమైన ఆఫ్ రోడింగ్ ఏం లేదు, నార్మల్గా ఉంది ఆఫ్ రోడింగ్. చూడండి నార్మల్గా ఉంది బండే, ఈజీగా ఆరామ్స్ వెళ్ళిపోతుంది, మంచిగా కుషనింగ్. అంటే లైక్ ఎట్లా సోఫా మీద కూర్చున్నట్టుంది. నార్మల్ ఆర్సీ తీసుకొచ్చి ఉంటే పక్క బస్ అయిపోయేటండి. ఈ ఆఫ్ రోడింగ్ నా వల్ల ఏడుది కాదు, సీదా పోయి సీదా వచ్చేటండి. ఓ ఇప్పుడు ఇక్కడ పార్కింగ్ చేసి లోపలికి వెళ్ళాలనుకుంటా నాకు తెలిసి. అండ్ ఇప్పుడు ఫైనల్గా అయితే రీచ్ అయిపోయినాము. ఇక్కడ టికెట్ కూడా ఉంది, ఇక్కడ పర్సన్కి 20 రూపీస్ అంట. ఇది 400 స్టెప్స్ ఉన్నాయంట, ఇక్కడ కిందికి దిగేసి వెళ్ళాలంట. 400 స్టెప్స్ దిగాలి, 400 స్టెప్స్ ఎక్కాలి, 800 స్టెప్స్. అండ్ అలానే డ్రోన్ కూడా తీసుకుని పోతున్నాను, డ్రోన్ షాట్స్ తీస్తాను. అమ్మా ఎండ మాత్రం సాగుతుంది, మంచి పని అయింది ఈరోజు, వర్షం పడతలేదు చాలా, అది మాత్రం చాలు. వచ్చేటప్పుడు ఆఫ్ రోడింగ్ ఘోరంగా అయింది. ఒకసారి నా తెల్ల షూలు చూపిస్తాను ఎంత దరిద్రంగా ఉన్నాయంటే, అంతగా దరిద్రంగా ఉన్నాయి. నా తెల్ల షూలు ఇవే, వైట్ షూస్. దాన్ని బట్టి అర్థమైపోయి ఉంటే ఎంత దుమ్ము లేస్తుందో బండి దగ్గర నుంచి, అంటే లైక్ రోడ్డు మీద ఎంత దుమ్ము ఉందో. 400 స్టెప్స్ అంటే మామూలుగా ఒక ఆంటీ ఎప్పుడే డమాల్ అని పడిపోయింది పైకి ఎక్కగానే. ఒకసారి వాటర్ఫాల్ వ్యూ అయితే చూడండి, ఆహా ఆహా ఏముంది నిజంగా. చూడండి ఇగో తడుస్తున్నారు అక్కడ, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మేము ఏదో అనుకున్నాం కానీ అంటే దూరంకి వెళ్ళి చూస్తేనే అవసరం ఉంది, ఫుల్లీ వర్త్ ఇట్ అనుకుంటా. అరే నిజంగా ఏమో అనుకున్నాం కదా, ఎంత చిన్నగా ఉంటుంది గలీజ్ ఉంటుంది అనుకున్నాం కదా, ఫుల్లీ వర్త్ ఇట్. 20 రూపాయలు పోతే పోయినాయిరా, స్నానం చేద్దాం పా, నా దగ్గర బట్టలు కూడా ఉన్నాయి. ఇంకా డ్రోన్ ఎగిరడానికి వస్తుందా రా, నాకు అదే డౌట్. ఇక డ్రోన్ షాట్ తీసే మనం తోపురా పక్క, ట్రై చేద్దాం, ఎగరపోతే ఇంకా మనం ఏం చేయలేం, చూద్దాం. బా ఏముంది నిజంగా లొకేషన్స్ మాత్రం ఇరాక్. ఇక్కడ నుంచి అయిపోయినాము. వ్యూ మాత్రం ఖతర్నాక్ ఉంది, చూపిస్తే చూడండి దగ్గర నుంచి వ్యూ ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుంది, సూపర్ ఉంది. అందరు కింద చడ్డీ మేల్చున్నారు, అవన్నీ మీరు చూడొద్దు. అందుకే పైన పైన చూపిస్తున్నాను అనమాట. ఇక్కడేమో రివర్,
నేను అక్కడ డ్రోన్ షాట్స్ తీసింది అక్కడ నుంచి. దొరికేసిందిరా హిడెన్ వాటర్ ఫాల్ ఇన్ శ్రీశైలం. ఎట్లుంది? ఏ నిజంగా చాలా బాగుందిరా వాటర్ ఫాల్. ఇది సమ్మర్ టైం వచ్చి ఉంటే మనకి దొరికేది కాదేమో. ఇది చూడండి ఎంత బాగుంది వెనకాల మొత్తం. అది బాగా ఒకసారి వచ్చి మీరు ట్రై చేయండి. కానీ 400 steps అంటే మరీ ఘోరంగా ఉన్నాయి. దిగేటప్పుడు జాగ్రత్త, ఎక్కేటప్పుడు కూడా జాగ్రత్త. ఏదైనా మంచి ప్రోటీన్ బార్ పెట్టుకోండి బ్యాగ్లో తినడానికి. అంతే కదరా మరి 400 steps దిగాలి, పైకి ఎక్కాలి, కదం ఇంకా. అందుకే ప్రోటీన్ బార్ పెట్టుకోమంటున్నా. అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి. యాక్చువల్లీ నార్మల్గా చూద్దామని వచ్చిండే, కానీ వాటర్ ఫాల్స్ చూడంగానే టెంప్టింగ్ అయ్యిండే. సో ఇంకా దిగి తడిసినా కూడా ఆ వీడియో నేను రికార్డ్ చేయలేకపోయినా, అది చేసినా కానీ క్లారిటీగా రాలేదు, యూట్యూబ్కి సరిపోదు. వాటర్ ఫాల్స్ మాత్రం కిర్రాక్ ఉంది నిజంగా, ఒకసారి వచ్చి ట్రై చేయండి. అన్నీ అరే రో ఈ వాటర్ ఫాల్స్ పేరేంద్రా? బయట అక్కడ బోర్డు ఉంది కదా, అక్కడ చూపిస్తారే మీకు వాటర్ ఫాల్ పేరు. బాగుంది వాటర్ ఫాల్, వచ్చి ట్రై చేయండి ఒకసారి. ఏమో అనుకున్నా కానీ మా దిగడం కంటే ఎక్కడ బ్యాడ్ వర్డ్స్ వస్తున్నాయి, నాన్ వెజ్ వర్డ్స్ వస్తున్నాయి. కష్టంగా ఉంది మామూ, అసలు ఎక్స్పెక్ట్ చేయలే అమ్మ. దమ్ దమ్ అవుతుంది నిజంగా. వాటర్ ఫాల్స్ నేమ్ అయితే ఇదే చూడండి బాగా. నాకైతే పల్కనికి రావట్లే మళ్ళీ ఏదన్నా అంటే మళ్ళీ మీరు అది కాదు ఈ నేమ్ బ్రో అంటారు, అందుకే చెప్తున్నా. 1 hour later నిజంగా దమ్ దమ్ అయింది. టైం 1 అవుతుంది, పోయి ఇప్పుడు ఏమని తినాలా ఫస్ట్. ఇప్పుడైతే ఆక్టోపస్ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాము. అంటే ఇప్పుడు శ్రీశైలం తప్ప అన్ని చోట్లకి వస్తున్నాము, అంటే లైన్లో దారిలోనే ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఉంది, అక్కడ ఉన్నాము. ఇప్పుడైతే మీరు ఇంకా ఆక్టోపస్ వ్యూ పాయింట్ డ్రోన్ షాట్స్ ఎంజాయ్ చేసేయండి. ఈ డ్రోన్ షాట్స్ చూడడం మీకు నచ్చిందని అనుకుంటున్నా. అన్ని డ్రోన్ షాట్స్ ఇస్తున్నా ఏంది రోడ్ గోప్రోలో చేస్తలేదు అనుకుంటున్నారా? ఏముంది ఖాళీ ఖాళీ రోడ్స్, మొత్తం జంగల్ ఉంది, ఏముంది అక్కడ ఇంట్రెస్టింగ్ ఏం కనిపిస్తలేదు. సో నేను ఇంకా బ్లాగ్ కూడా తీస్తలేదు. వ్యూ పాయింట్స్ దగ్గర కొన్ని డ్రోన్ షాట్స్ తీసుకుంటున్నా అండ్ అలానే ఇక్కడికి వచ్చినా అని చెప్తున్నాను. అట్లనే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటేనే నేను రోడ్ షాట్ అయితే తీస్తాను, లేకపోతే నైట్ తీసుకుంటా. ఇప్పుడైతే సీదా ఇంకా ఏంది లంచ్ కోసం ఆగుతాము, తర్వాత ఇంకా ఏంది శ్రీశైలం డ్యామ్ దగ్గరికి వెళ్తాం, మెయిన్ డ్యామ్ దగ్గరికి. ఏంది మొత్తం మీరు దీంట్లో ఈ వీడియోలో ఫుల్ డ్రోన్ షాట్స్ ఎక్కువైపోతాయి, కొంచెం మజా చేసుకోండి. మీకు ఇట్లాంటి వీడియోస్ మళ్ళీ కావాలంటే మళ్ళీ కింద లింక్లో అంటే లైక్ కమెంట్స్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ అంటే డ్రోన్ షాట్స్ ఎక్కువ, లైక్ రోడ్ కంటెంట్ తక్కువ ఇట్లా. ఇప్పుడు ఇంకా హైదరాబాద్ కూడా రిటర్న్ అయిపోతున్నాము. ఏంటంటే స్టోరీ, శ్రీశైలం వరకు అయితే వెళ్ళలేదు, గుడి వరకు డ్యామ్ దాకా వెళ్ళేసి వచ్చేస్తున్నాము. ఎందుకంటే మాకు ఇంకా లోపల గుడి లోపలికి ఇంకా వెళ్ళబుద్ధి కాలేదు. నార్మల్గా రైడ్ అనుకున్నాము, శ్రీశైలం రైడ్ ఇక నార్మల్గా పూజ అది అంతా చేద్దాం అనుకున్నాము. కానీ అప్పటికీ ఆకలేసి నాన్ వెజ్ కూడా తినేసి ఉండే, బిస్కెట్ అయిపోయింది. ఇంకా ఇక నార్మల్గా డ్యామ్ దాకా పోయేసి ఇంకా రిటర్న్ అయితే వచ్చేసినాం. డ్యామ్ దగ్గర ఇంకా నేను ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే డ్యామ్ కూడా ఎప్పుడు చాలామంది చూసే ఉంటారు, ఎప్పుడు చూస్తూనే ఉంటారు కదా. ఇంకా డ్యామ్ కూడా తీయలేదు. అండ్ ఇప్పుడైతే ఇక్కడ ఎందుకు అయినామంటే బ్యాక్ చూడండి, సన్సెట్ అవుతుంది.
అది మీకు క్లియర్ గా చూపిస్తా చూడండి. చూడండి ఎంత బాగుందో, ఎంత క్లియర్ గా ఉందో సన్సెట్ కూడా. బాగా ఇది మొత్తం వస్తుంది. అంటే లైక్ ఈ వీడియోలో రోడ్డు ఎక్కువ కనబడదు, చాలా తక్కువ ఉంటుంది. డ్రోన్ షాట్స్ ఇంకా నేను మాట్లాడేది ఎక్కువ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇట్లాంటి ప్యాటర్న్ నచ్చితే నాకు కింద కామెంట్స్ అయితే వేయండి, ఇట్లా నేను వేస్తాను. లేకపోతే మీకు రోడ్డు ఎక్కువ కావాలి, నాది తక్కువ కావాలి, ఇంకా డ్రోన్ షాట్స్ ఎక్కువ కావాలంటే ఎట్లా అంటే మీకు ఎట్లా కావాలో అట్లా నాకు కామెంట్స్లో చెప్తే దాన్ని బట్టి నేను వీడియోస్ ఎడిటింగ్ అండ్ అలానే లోపల ఉన్నది కంటెంట్ కూడా మారుస్తూ ఉంటాను. అండ్ ఇంకా మనం ఇంకా సీదా రోడ్డు మీదకి వెళ్తాం. రోడ్డు మీదకి వెళ్దాం అంటే నైట్ పూట రికార్డ్ చేయడానికి నా గోప్రోలో ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది, ఎంత ఉందో చూస్తాను. నీకైతే అప్డేట్ ఇస్తాను ఇంటికి ఎప్పుడు వరకు వెళ్తాను, ఏ టైంకి అయితే వెళ్తాను. నేనైతే మీరైతే నాకు తెలిసి ఇవన్నీ నేను చూపించిన లొకేషన్స్ అన్నీ ఎంజాయ్ చేసినారని అనుకుంటున్నాను. హిడెన్ వాటర్ఫాల్స్ అది మాత్రం ఎక్సలెంట్ అబ్బా, నిజంగా ఇది ఇక్కడ టచ్ అయింది, నిజంగా చాలా బాగుంది. అండ్ అలానే ఆ డ్రోన్ అయితే అంటే ఆ డ్రోన్ వ్యూస్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. నాకైతే మస్తు నచ్చినాయి, మీకు కూడా ఎట్లా అనిపించినాయో నాకు కింద కమెంట్స్ అయితే ఖచ్చితంగా వేయండి, చెప్పండి. దాన్ని బట్టి నేను ఇంప్రూవ్ ఇంకా అవుతాను. Thank you.